మార్పులు చేర్పులకు సంబంధించిన శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం, అది హైదరాబాద్ లో కావచ్చు, ఇక్కడ ఏ జిల్లా అధికార యంత్రాంగమైనా కావచ్చు. ఒక పేదవాడి జాగను గుంజుకొని ఎవరు కట్టుకున్నా, ఒక ప్రభుత్వ ఆస్తిని అనుమతి లేకుండా ఎవరు కట్టుకున్నా, లేదా నీటి సరఫరాకు సంబంధించి, డ్రైన్లకు సంబంధించి, చెరువులకు సంబంధించి ఎక్కడైనా అక్రమణకు గురైనా, ఇది ప్రభుత్వము ఒక కార్యక్రమం మాత్రమే అనుకోవద్దు. ఆ అంశము తెలిసిన, అవగాహన ఉన్న, గతంలో పూర్వీకులు లేదా వివిధ వ్యవస్థల్లో పనిచేసినటువంటి స్వచ్ఛంద సంస్థలు మన ప్రాంతాన్ని రక్షించుకోవాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, స్వచ్ఛమైన నీటిని తాగాలి అనే రకాలుగా ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ ఇటువంటి అంశాల మీద మీకు తోచిన సమాచారాన్ని మీకు ఇచ్చినటువంటి అవకాశంగా తీసుకొని మన ప్రాంతాన్ని అవినీతి రహితంగా ఉంచడానికి కొరకు ఉండే విధంగా అధికారుల దృష్టికి తెమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఈ జిల్లా మంత్రిగా తప్పకుండా వాటన్నిటి పట్ల అధికారులు స్పందిస్తారు. ఒకవేళ ఎక్కడైనా మీకు దాని మీద స్పందన దొరకడంలే అని అనుకుంటే మీరు పత్రికల ద్వారా కావచ్చు, లేదా మంత్రిగా నాకు కూడా అటువంటి అంశం చెప్పినట్టయితే అధికారుల ద్వారా దాన్ని పరిశీలింపజేస్తాననే మాట సందర్భంగా మనవి చేస్తూ, ఎక్కడైనా నేను మళ్ళీ కోరుతా ఉన్నా, మీకు తెలిసి చెరువు అక్రమణకు గురైనా, ప్రభుత్వ స్థలం అక్రమణకు గురైనా, పేదవాడి స్థలం అక్రమంగా కబ్జా చేసుకున్న అధికారుల దృష్టికి తేండి వాటి మీద అన్ని రకాల చర్యలు తీసుకునేటువంటి బాధ్యత ఈ ప్రజాపాలన ప్రజలతో ఎన్నుకబడ్డ ప్రభుత్వం అనే మాట మరొకసారి మనం చేస్తాం.